హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిచ్చి మెలగే ఛానల్. నేను మీచయ్య. నా యొక్క వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడే నా యొక్క నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో రొయ్యల్ని ఎలా శుభ్రం చేసుకోవడం, రొయ్యల్ని తమిళనాడు స్టైల్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పెట్టి చేస్తున్నాను, చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేవచ్చండి. దీన్ని ఎలా చేయాలి, ఎలా శుభ్రం చేసుకోవాలనేది చూద్దాం రండి. మొదట శుభ్రం చేసే విధానం, నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యని ఇలా చేతిలో తీసుకొని తలని ఇలా తుంచి సపరేట్ చేసేయండి, అది మనకి వేస్ట్. తర్వాత ఆ రొయ్య బాడీ పైన ఉన్న తొప్పకలన్నీ ఇలా తీసేయవలసి ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఇలా లాగారంటే వచ్చేస్తుంది. నేను ఈరోజు శాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి తోక కింద ఉన్న తెక్క తీరేదండి. మీకు కావాలంటే తోక భాగంలో ఉన్న ఆ తొక్కను కూడా మీరు తీసేయవచ్చు అన్నమాట. ఈ తర్వాత ఇలా రొయ్య మధ్య భాగంలో నలుపు రంగులో ఇలా వస్తుంది అనమాట. ఇది రొయ్య యొక్క పేగ్ అనమాట, వేస్ట్. దీన్ని ఇలా లాగారంటే తీగలా వచ్చేస్తుంది అనమాట. దాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇంతే మనకి రొయ్య క్లీన్ అయిపోయింది. ఇలా నేను 1/2 కేజీ రొయ్యలు మొత్తాన్ని క్లీన్ చేసి తీసేసుకుంటున్నాను. ఈ రొయ్యని 1-2 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ తీసేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తమిళనాడు స్టైల్లో ఫ్రై కోసం దీనికి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేరుస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం చేరుస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు. ఉప్పు మీకు రుచికి తగినట్టు చేర్చుకోండి. నేను 1/2 టీ స్పూన్ చేరుస్తున్నాను. ధనియాల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఈ పొడులన్నీ మసాలాలంతా మనకి రొయ్యలకి పట్టేటట్లు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొడులన్నీ మనకి రొయ్యలకు బాగా మ్యాగ్నేట్ అయ్యి రావాలి. దీంట్లో మనం నీళ్ళు 1 చుక్క కూడా చేర్చకూడదు, ఆల్రెడీ రొయ్యల్లోనే నీళ్ళు ఉంటుంది. ఆ నీళ్ళని మీకు అన్నీ బాగా మిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట. బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1/2 గంట సేపు అట్లే పెట్టండి. మనకి ఆ మసాలాలంతా రొయ్యలకు పట్టాలి. తర్వాత ఇన్ని శాలో ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి బాగా కాగనివ్వండి. నూనె బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ప్యాన్లోకి మొత్తం వేయండి. ఇంకా దీనికి ఏ పోపు కానీ ఏం కానీ అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు ఆ నూనెలో మనకి ఆ రొయ్యలన్నీ బాగా ఫ్రై అయి రావాలి. ఇలా బాగా ప్యాన్ మొత్తం రొయ్యలు అయ్యేటట్లు స్ప్రెడ్ చేసి మూత పెట్టేయండి. దీనికి నీళ్లు చేర్చకూడదండి, ఎందుకంటే రొయ్యల నుంచే మనకి నీళ్లు వదిలొస్తుంది అన్నమాట. చూడండి, నీళ్లు బాగా వదిలొచ్చాయి. ఈ టైంలో సిమ్లో పెట్టి మూత పెట్టండి. 5 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచారంటే మనకి రొయ్యలు బాగా ఉడికుంటుంది. దీనికి ఎక్కువసేపు పడదండి, త్వరగానే ఉడికిపోతుంది రొయ్యలు. ఆ తర్వాత మనం మంట హై ఫ్లేమ్లో పెట్టి మూత తీసేసి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అంతేనండి, బాగా ఈ నీళ్ళన్నీ ఇంకి డీప్ ఫ్రై అయిపోయిందంటే మనకి తమిళనాడులోని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్కి మార్చుకొని కొంచెం కొత్తిమీర నిమ్మ చెక్కతో గార్నిష్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అట్లే స్నాక్స్ లాగా తినేయవచ్చు అనమాట. పప్పుచారికి రసానికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.